Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఈ రాష్ట్రంలో ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక చట్టం తీసుకొచ్చి 50% ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు రిజర్వేషన్లు, అదేవిధంగా దాంట్లో 50% మహిళలకు రిజర్వేషన్లు, ఇవన్నీ చట్ట రూపం తీసుకొచ్చి చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అదేవిధంగా ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా ఏదైతే బీసీ పాపులేషన్ అత్యధికంగా ఉందో దాన్ని పరిగణలోకి తీసుకొని 59% నేను ఎన్నికలకు పోవాలని చెప్పి రిజర్వేషన్ ప్రపోజ్ చేస్తే దివ్య ప్రతాప్ రెడ్డి అనే అతను సుప్రీంకోర్టులో ఈ 59% మీద కేసు వేసి దాన్ని తిరిగి హైకోర్టుకు రావడం, హైకోర్టులో నిన్నటి రోజు ప్రధాన న్యాయమూర్తి గారు జడ్జిమెంట్ ఇవ్వడం, దాన్ని 50% తగ్గించి ఒక నెల లోపలే ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పి ఇవ్వడం, ఇవన్నీ మీకు తెలిసినవే. మరి నిన్న మొన్న ఏదో ఫోటోలు చూపించి ఆ బిర్రి ప్రతాప్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారే ఈ కేసు వేపించారు అని చెప్పి ప్రచారం చేయాలి, ప్రచారం చేసే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు వారి తాలూకా తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పడం మీడియాలో కూడా రావడం జరిగింది. మరి నేను ఆధారాలతో కూడా చూపిస్తాను, ఈ బిర్రి ప్రతాప్ రెడ్డి లోకేష్తో ఉన్న ఫోటో ఇది. అదేవిధంగా చంద్రబాబు నాయుడుతో ఉన్న ఫోటో, అదేవిధంగా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ వారి తాలూకాలో ఉన్నారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడుతో ఉన్న ఫోటో ఇది. అదేవిధంగా రాజేంద్ర ప్రసాద్తో ఉన్న ఫోటో ఇది. మరి ఇన్ని ఆధారాలు పెట్టుకొని కూడా బిర్రి ప్రతాప్ రెడ్డి మా పార్టీకి చెందినవాడని చెప్పి చెప్పడం చాలా సిగ్గుచేటు. వీళ్ళు ఆత్మహత్యం చేసుకుంటా ఉన్నారు, ప్రజల్ని మోసం చేయాలనే ఆలోచనతో, ఈ రాష్ట్ర ప్రజల్ని నమ్మించాలనే ఆలోచనతో ఆత్మహత్యం చేసుకుంటా ఉన్నారు. మరి ఎంత దిక్కుమాలిన ఆలోచన చంద్రబాబు నాయుడుకి ఎందుకు వస్తా ఉందో మనకు అర్థం కావడం లేదు. మరి ఈ ఆధారాలన్నీ చూసిన తర్వాత, ఈ ఫోటోలన్నీ చూసిన తర్వాతైనా వారు మా పార్టీకి సంబంధించిన వాడే ప్రతాప్ రెడ్డి, మేమే కోర్టుకు పోయాము బీసీలకు వ్యతిరేకంగా, ఈ 59% 50% తగ్గించాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పుకోవాలని చెప్పి నేను చంద్రబాబు నాయుడికి తెలియజేస్తా ఉన్నాను. ఏం చేద్దంటే బీసీల పేరు చెప్పుకొని అధికారంలోకి వస్తావు ప్రతిసారి కూడా బీసీలంతా కూడా మా పార్టీకి పట్టుకుందలని, మరి ఈ విధమైన దారుణమైన ఆలోచన చేసి సుప్రీంకోర్టుకు కార్యకర్తలు మీకు అత్యంత సన్నిహితుల్ని పంపించి బీసీలకు వ్యతిరేకంగా నువ్వు కేసు వేపించి దాన్ని 50% తగ్గించడం ఘనత మీది. తప్పనిసరిగా బీసీ సోదరులందరూ కూడా ఇది ఆలోచన చేయాల, తప్పకుండా వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడికి తెలుగుదేశం పార్టీకి బుద్ధి చెప్పే విధంగా వ్యవహారం చేయాలని చెప్పి నేను ఈ రాష్ట్ర బీసీ సోదరులందరినీ కూడా విజ్ఞప్తి కోరుకుంటా ఉన్నాను, వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎలక్షన్ కమిషన్ నిర్ణయిస్తుంది ఎలక్షన్ డేట్లు, మనం చెప్పేది ఇస్తాం మేము ఇస్తాం, రేపు క్యాబినెట్ మీటింగ్ ఉంది కదా, తర్వాత ఎప్పుడైనా ఇస్తాం. అందుకని మార్చి లోపలే పూర్తి చేస్తా ఉన్నాం, మార్చి లోపల ఎన్నికలు పూర్తి చేసి మనకు రాష్ట్రానికి కావాల్సిన నిధులను తెచ్చుకునేదానికి కృషి చేస్తాం. 50%కు హైకోర్టు చెప్పిన తర్వాత వేరే ఆల్టర్నేటివ్ ఏమి ఉండదు,
చంద్రబాబు నాయుడు కడతాయి అది 59 నుంచి 50 తగ్గించేది కూడా. చేస్తూ ఉన్నారు, ఇప్పుడు ఆ ప్రయత్నమే చేస్తూ ఉన్నారు. నిన్న జడ్జిమెంట్ వచ్చేటప్పటి నుంచి అదే చేస్తూ ఉన్నాం. తప్పకుండా ఈ 2-3 రోజుల్లో రిజర్వేషన్ ప్రక్రియ కూడా పూర్తయిపోతుంది. ఓకే, దాని మీద ఏం నిర్ణయం చేయలేదు. ముఖ్యమంత్రి గారు రేపు ఏమైనా క్యాబినెట్లో చెప్తారేమో చూడాలి. అదే సమయభావమే కదా, సమయభావాన్ని చక్కగా ప్లాన్ చేసుకోవాలి. చేస్తాం అట్లా క్లాష్ కాకుండా ప్లాన్ చేస్తూ ఉన్నాము. తప్పకుండా మీకు ఆ తర్వాత డేట్లన్నీ కూడా ఇస్తాం. నా నోటీసులో లేదు. వాలంటీర్లంతా మా పంచాయతీరాజ్ వ్యవస్థలోనే ఉన్నారు, మరి నాకే తెలియకుండా ఎవరో చెప్తే ఎట్లా మీరు ఇదంతా.